బెత్తంచెర్ల మండల పరిధిలోని ఆర్ఎస్ రంగాపుర గ్రామంలో హజరత్ సయ్యద్ షా అల్లబకాస్ ఖాద్రీ ఉరుస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉరుస్ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలను నిర్వాహకులతో కలిసి మొదటి బహుమతి దాత వై రామమహేశ్వర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో పురాతన క్రీడ కబడ్డీ అని, నేటికి కబడ్డీ క్రీడలను నిర్వహించడం గర్వకారణంగా ఉందని, క్రీడాకారులు క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని రామమహేశ్వర్ రెడ్డి అన్నారు. ఉరుస్ మరియు కబడ్డీ పోటీలను నిర్వహించిన నిర్వాహకులు మాట్లాడుతూ మొదటి బహుమతి దాత వై సాయిభారతిరెడ్డి వై రామమహేశ్వరరెడ్డి సహకారంతో 35,000 రూపాయలు అందిస్తున్నామని, రెండో బహుమతి మద్దలెడ్డి స్వామి చైర్మన్ బిఎస్ రామచంద్రుడు, మూడో బహుమతి బ్యాల సుధాకర్, నాలుగో బహుమతి కృష్ణారెడ్డి విజేతలైన వారికి బహుమతులను అందించడానికి దాతలుగా ముందుకు రావడం జరిగిందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇప్పుడు ఇది పాయింట్ ఒకటి చెప్పుంటుంది, ఎట్టు ఇచ్చినారో పాయింట్ ఎప్పుంటుంది అందుకే ఆ
ఉండాలి ముందుగా కమిటీ నిర్వాహకులు దాతలైన వారిని సాల్వతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఏటా గ్రామంలో దాతల సహకారంతో ఉరుస్ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని దరగా కమిటీ సభ్యులు తెలిపారు. రంగాపురంలో ఉరుస్ సందర్భంగా ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలు 2 రోజుల పాటు హోరాహోరీగా జరిగాయి. కబడ్డీ పోటీలకు వచ్చిన జట్లు నువ్వు నేను అన్నట్టుగా తలపడ్డాయి. మొదటి బహుమతి విజేత గీతా మాధురి టీం 35,000 రూపాయలు కైవసం చేసుకునగా, మొదటి బహుమతి దాత వై సాయి భారతిరెడ్డి రామమహేశ్వర రెడ్డి సహకారంతో నిర్వాహకులు అందించారు. ద్వితీయ బహుమతి హంటర్స్ టీంకు 20,000 రూపాయలు నగద బహుమతిని దాత బిఎస్ రామచంద్రుడు చేతుల మీదుగా అందించారు. మూడవ బహుమతి దాత బ్యాలా సుధాకర్ చేతుల మీదుగా జేఎస్ఎల్ మహుబలి జట్టు 10,000 రూపాయలు అందుకున్నారు. మల్కాపురం చందు జట్టు 4వ బహుమతి 6,000 రూపాయలు దాత కృష్ణారెడ్డి సహకారంతో నిర్వాహకులు అందించారు. కార్యక్రమంలో దర్గా ముజావర్, హిదాయల్ అలీ ఉరుసు నిర్వాహకులు, బృంద సభ్యులు మోహన్ రెడ్డి, సయ్యద్ నూరా అహ్మద్, రఫీ గౌస్పీరా, సయ్యద్ ఇస్మాయిల్, బడేలా చేనుమాబు, వన్నూర్ మరియు గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.